బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్న స్టేటసే అందుకు కారణం. డార్లింగ్స్, మా జీవితంలోకి చాలా ప్రత్యేకమైన వ్యక్తి రాబోతున్నారు, వెయిట్ చేయండి అంటూ ప్రభాస్ ఓ స్టోరీ పోస్ట్ చేశారు. కొంపదీసి కాబోయే భార్యను పరిచయం చేస్తాడా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ పెళ్లి గురించి గతంలోనూ అనేక రకాలుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు స్వయంగా ప్రభాసే స్టేటస్ పెట్టడంతో మరిన్ని ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభాస్ ది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా వంటి ప్రశ్నలు వస్తున్నాయి. ప్రభాస్ పెట్టుకున్న స్టేటస్ తప్పకుండా పెళ్లి గురించే అయ్యుండొచ్చన్న ఆసక్తి నెలకొంది. మరి ఆ అమ్మాయి ఎవరు అని ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ నటించిన కల్కి సినిమా సైతం విడుదలకు సిద్ధమవుతుంది. ప్రభాస్ పెట్టిన స్టేటస్ ఈ సినిమాకు సంబంధించిందని ప్రచారం కూడా జరుగుతుంది. మరి డార్లింగ్ ఏ శుభవార్త చెప్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ. ప్రభాస్ ఏం ట్వీట్ చేశారో చూద్దాం. డార్లింగ్స్ డార్లింగ్స్ ఫైనల్లీ సమ్వన్ వెరీ స్పెషల్ ఇస్ అబౌట్ టు ఎంటర్ అవర్ లైఫ్, వెయిట్ చేయండి అని ప్రభాస్ ట్వీట్ చేయడం జరిగింది. ఈ స్టేటస్ కు సంబంధించి నెటిజన్స్ అయితే కల్కి సినిమాకు సంబంధించి అని కొందరు అంటున్నారు, కొందరు తన జీవిత భాగస్వామికి సంబంధించింది అని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇందులో రెండిట్లో ఏది నిజం అనేది తెలియాల్సి ఉంది. రైటిగా ప్రభాస్ ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ ప్రచారం జరుగుతుంది. తాజాగా ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పెట్టుకున్న స్టేటసే అందుకు కారణమంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ గణేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. గణేష్ చెప్పండి, అయితే అసలు ప్రభాస్ తన కల్కి సినిమాకు సంబంధించి ఈ అంటే ఈ స్టేటస్ పెట్టడం జరిగిందా, లేదంటే ఒకవేళ నిజంగానే తన జీవిత భాగస్వామికి సంబంధించి ఈ స్టేటస్ పెట్టడం జరిగిందా? మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ప్రభాస్ పైన ఏం వార్త వచ్చినా సరే అది ఒక సెన్సేషన్. ఇలాంటి వార్తల్లోనే ఈ వార్తను కూడా మనం ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రభాస్ చాలా వరకు సోషల్ మీడియాలో చాలా తక్కువగానే ఉంటారని చెప్పాలి. ఎందుకంటే అనవసరమైన వార్తలకు చాలా దూరంగా ఉంటారు ఆయన, అంటే గ్యాసిప్స్ కూడా చాలా దూరంగా ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన చేసిన ట్వీట్, అంటే మా జీవితంలోనికి ఒక కొత్త వ్యక్తి వస్తుంది అనేది ఒక ట్వీట్ అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. దాన్ని ప్రధానంగా అనేక మంది ఫ్యాన్స్ తీసుకొని ప్రభాస్ జీవితంలోనికి ఎవరు వస్తున్నారు అంటే ఇప్పటివరకు బ్యాచిలర్గా ఉన్న ప్రభాస్ పైన అనేక కథనాలు మనం చూసాం, అనేక మంది హీరోయిన్లు ఆయన జీవితంలోకి వస్తున్నారనేది మనకు కనిపించింది. అంటే అది వాస్తవానికి దగ్గరగా ఉన్నా లేకపోయినా అనేక రూపాల్లో ఆయనతో యాక్ట్ చేసిన హీరోయిన్స్ కావచ్చు, లేకపోతే మిగతా దగ్గరగా ఉన్న పరిచయం ఉన్న వారు కావచ్చు, అనేక రూపాల్లో మనకు కనిపించింది. ప్రధానంగా అనుష్క పైన అయితే అనేక కథనాలు మనం చూసాం. అంటే ఇలాంటి పరిస్థితి ఎప్పుడెప్పుడు ప్రభాస్ పెళ్లి చేసుకుంటారనేది అభిమానులు ఎదురు చూస్తున్న పరిస్థితి. అంటే ఆ డార్లింగ్ అనే పదానికి ఒక క్యారఫ్ అడ్రస్గా ఉండే ప్రభాస్ పైన అనేక కథనాలు మనం చూస్తుంటాం. ఇప్పుడు ఆయన చేసిన మా జీవితంలోనికి వస్తున్న ఒక కొత్త వ్యక్తిగా ఆయన చెప్పడం దాంట్లోనే ఒక పెద్ద ఒక ట్విస్ట్ ఉందనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నా జీవితంలోనికని కాకుండా, అంటే అవర్ అంటే నా జీవితంలోనికని మై అనకుండా అవర్ అనేది ఒక